రాజకీయాలు తప్ప యువకుల మీద యువకుల మీద యువకుల భవిష్యత్తు మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు ఇంతమంది కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మీకు యువకుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. ఇంతసేపు రాజకీయాలు తప్ప రాజకీయాలు తప్ప మీకు ఎంతసేపు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా గౌరవ మంత్రి కూర్చోండి ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీని ప్రవేశపెట్టినప్పుడు కానీ ఇంత ఇన్ని లక్షల మందికి భవిష్యత్తు సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు. ఆలోచన వచ్చిందా ఈ నిరుద్యోగుల గురించి? ఎప్పుడన్నా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా? మిస్టర్ కేటీఆర్ గారు గౌరవ సభ్యులు, కేటీఆర్ గారు ఆలోచించాలి. కేటీఆర్ గారు మీరు ఆలోచించాలి. మీరు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, ఒత్తిడి తీసుకురాకండి. ఎన్నో కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా మిస్టర్ కేటీఆర్ గారు? మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతుంది ఈ రోజు? ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? హరీష్ రావు గారు మహిళలు కాదు సార్, నేను ఇస్తా ఇస్తా అంటున్నా కదా. మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు? మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు? నేను కేసీఆర్ గారికి మహిళల మీద ప్రేమ ఉంటే సార్, మొదటి 5 సంవత్సరాల్లో మంత్రివర్గంలో మహిళలు లేకుండా 5 సంవత్సరాలు మంత్రివర్గాలు నడిపించిన మహిళా వ్యతిరేకి మీకే ఉన్నదా? కేసీఆర్ మహిళా వ్యతిరేకి అధికార పక్ష పార్టీల మహిళలకు గౌరవం లేదా? మీకే అధ్యక్ష ఈ రోజు మా గౌరవ వాళ్ళ పర్సనల్ గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లుని అందరు కూడా పార్టీలకు అతీతంగా అందరు సహకరించండి. 20 లక్షల మంది యువకులకు